ICAI సౌత్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ చైర్మన్గా మీరు ఎలక్ట్ అయ్యారు 2022లో. సార్, అది నేను విన్నాను మీరు చెప్పినట్టు ఒక 70K CA అంటే 70,000 CAs ఎలెక్ట్ చేస్తే ఆ పొజిషన్లోకి వస్తారు అని. సార్, ఒక్కసారి ఆ ప్రాసెస్ గురించి చెప్పరా మీరు? ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ ఐసీ అన్నది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది సపరేట్ యాక్ట్ ద్వారా పాస్ అయింది 1949లో. ఈ యాక్ట్ ద్వారా మనకు 5 రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి. అందులో ఒకటి సౌత్ ఇండియా రీజనల్ కౌన్సిల్. ఈ సౌత్ ఇండియా రీజనల్ కౌన్సిల్లో మన దక్షిణ భారతదేశం యొక్క స్టేట్లు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, అండమాన్ దీవులు దీని కింద ఉన్నాయి. ఈ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ 70,000 మంది సీఎల్ ఉన్నారు. ఆ సీఎల్ అందరికీ నేను చైర్మన్ కింద ఉండటం ఉన్నాను 2022 నుంచి. అయితే మాకు ఈ ప్రాసెస్ అనేది, ఎలక్టింగ్ ప్రాసెస్ అనేది ఎవ్రీ 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. సీఎల్ ఎవరైతే సీఏ ఆల్రెడీ పాస్ అయ్యారో వాళ్ళు ఓటేసే రైట్స్ ఉంటాయి. ఈచ్ స్టేట్ నుంచి డిఫరెంట్ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు. వాళ్ళు ఈ స్టేట్ నుంచి ఎలెక్ట్ అవుతుంటారు. అందులో భాగంగా మన ఏపీ తెలంగాణ నుంచి 5 మంది ఎలక్ట్ అయ్యాను. అందులో నేను వన్ ఆఫ్ ద పర్సన్ని. సో ఈ ఎలక్ట్ అయిన మెంబర్స్ అందరూ కలిసి మళ్ళీ సౌత్ నుంచి ఒక చైర్మన్ ఎన్నుకోబడతారు. ఆ చైర్మన్ ఎన్నుకోబడిన వ్యక్తిని నేను 2022-23 ఉన్నాను. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా. సార్, ఇది అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ ఇది? అంటే వన్స్ ఎలెక్ట్ అయిన తర్వాత, నేను మీరు చెప్పారు 1949 తర్వాత ఇది ఫామ్ అయిన తర్వాత 7 మెంబర్సే ఉన్నారు, మీరు 7th మెంబర్ యాజ్ చైర్మన్ అని. ఇది అంటే టెన్యూర్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది సార్ ఈ కౌన్సిల్కి? ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఉంటుంది. బట్ పొజిషన్ అన్నది ఎవ్రీ సంవత్సరం మారుతుంటుంది. ఈ పొజిషన్ అన్నది నాకు 1 సంవత్సరం ఉంటుంది. సార్, నెక్స్ట్ అంటే ఏముంటుంది సార్ ఈ కౌన్సిల్లో? ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్ సౌత్ ఇండియాలో చైర్మన్ అన్నది. హైయెస్ట్ పొజిషన్ తర్వాత ఇంకేముంటుంది? మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటే నేషనల్ లెవెల్లో వెళ్ళొచ్చు, ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికి రీజనల్ కౌన్సిల్ మెంబర్గా కంటిన్యూ అవుతాను 2 సంవత్సరాలు. సూపర్ సార్. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఫస్ట్? మీరు అంటే అనుకున్నారా మీరే అవ్వబోతారు అని, మీ ఛాన్సెస్ అలా, మీ 6th సెన్స్ అలా చెప్పిందా, లేకపోతే యాజ్ అ షాక్ వచ్చిందా మీకు వన్స్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ ద చైర్మన్ పోస్ట్? అంటే ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్లో జనరల్ డిఫరెంట్ స్టేట్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి మనకు మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ కన్సర్న్ ఉంటుంది. సో ముందుగానే అది ఓటింగ్ జరుగుతాయి పొజిషన్స్కి, డిఫరెంట్ పొజిషన్స్కి. సో ఎక్స్పెక్ట్ చేశాను వస్తుందని, బట్ కొన్ని సందర్భాల్లో మిస్ అయి ఉన్నాను. బట్ 22 ఫిబ్రవరిలో ఎలక్ట్ అవ్వటం జరిగింది విత్ ఆల్ ద మెంబర్స్ బ్లెస్సింగ్స్. సార్, అంటే ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి సార్ చైర్మన్, యాజ్ అ చైర్మన్ ఆఫ్ సౌత్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్? ఈ సౌత్ ఇండియా చైర్మన్ కింద మెయిన్లీ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఆఫ్ ది చార్టర్డ్ అకౌంటెంట్స్ బ్రాంచెస్. అంటే మనకి సౌత్ ఇండియాలో 45 బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ సౌత్ ఇండియా డిఫరెంట్ స్టేట్లో. ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ అమ్మా. ఈ బ్రాంచెస్ని అడ్మినిస్ట్రేటివ్ చేస్తుంటాము. అండ్ ఇంకొక విధంగా ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళకి డే బై డే ట్రైనింగ్ అవసరం. డే బై డే ఇప్పుడుండే చట్టాల ప్రకారం చాలా నోటిఫికేషన్, చాలా చేంజెస్ వస్తుంటాయి. ఇవన్నీ చార్టర్డ్ అకౌంటెంట్స్ తెలియాలి. తెలియాలంటే మేము సెమినార్లు కండక్ట్ చేస్తుంటాం. సో అందుకోసం ఏంటంటే ప్లస్ అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఒక రెస్పెక్టివ్ అంటే దగ్గర ప్లేస్లో ఉంటే వాళ్ళకి వచ్చి రిజిస్ట్రేషన్ కానీ సీఏ జాయిన్ అయ్యే దానికోసం కానీ, అందుకోసం మేము బ్రాంచెస్ పెట్టున్నాం. ఈ బ్రాంచెస్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పర్పస్ కోసం సౌత్ ఇండియాకి హెడ్ ఆఫీస్ కింద చెన్నై ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్రాంచెస్ అండ్ సౌత్ ఇండియా రీజనల్ కౌన్సిల్ ఈ స్టేట్ గవర్నమెంట్స్కి రిప్రజెంటేటివ్ కింద ఉంటాయండి. మరి స్టేట్ గవర్నమెంట్కి ఉపయోగపడేట్టుగా ఆడిట్కి సంబంధించి కావచ్చు, అడ్వైజరీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి కూడా చాలా రోల్ ప్లే చేస్తుంటుంది. ఆడిటింగ్లో కావచ్చు, అట్లే ఈ కంట్రోల్స్ కావచ్చు, ఫైనాన్స్ మన గవర్నమెంట్ యాక్టివిటీస్లో కావచ్చు, చాలా అడ్వైజర్లో ఉంటుందమ్మ. ఓకే సార్, అక్కడ దాకా రీచ్ అవ్వడం అనేది నార్మల్గా చాలా అంటే అంత ఈజీ పాత్ అయి ఉండదు. మీ వర్క్ మీరు చేసుకుంటూ చాలా ఆటపోట్లు ఎదుర్కొంటూ సక్సెస్ ఫెయిల్యూర్స్ చూస్తూ ఆ పొజిషన్ దాకా వెళ్ళడం, 70,000 పీపుల్ ద్వారా ఎలెక్ట్ అవ్వడం అంటే అది చిన్న హార్డ్ వర్క్ అయి ఉండదు అది. ఒక్కసారి మీ జర్నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి దాని గురించి? మాది నెల్లూరు డిస్టిక్ వెంకటగిరి అమ్మ. వెంకటగిరి అమ్మపాళ్ళం అనే విలేజ్. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే మేము. ముగ్గురం బ్రదర్స్ ఉన్నాము. అందరి పేర్లు
మస్తానైన ఉంటాయి, పెద్ద మస్తాన్, నడిపి మస్తాను, చిన్న మస్తాను అండి. సో ఎడ్యుకేషన్ అయితే నేను వెంగడి నుంచే చదివాను 98లో. తర్వాత చెన్నైలో సిఏ చేయటం జరిగింది. అక్కడి నుంచి 2006లో క్వాలిఫై అయ్యాను. 2006 నుంచి సిఏ ఇన్స్టిట్యూట్ యాక్టివిటీస్లో డిఫరెంట్ స్టేజీలో ఇక్కడ లోకల్గా హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా లెవెల్లో ట్రావెల్ చేయటం జరిగింది. బట్ ఇట్ ఈస్ ఏ ఫ్యాషన్ ఫర్ మీ, ఇట్స్ ఏ ఫ్యాషన్. సో ఇన్స్టిట్యూట్లో మెంబర్స్కి ఏదో సర్వీస్ చేయాలి, రీచ్ అవ్వాలి అందరికీ అన్నది, ఇట్స్ ఏ ఫ్యాషన్తో ట్రావెల్ చేస్తున్నాను. మామూలుగా సిఏ అంటేనే భయపడిపోతూ ఉంటారు, అలాంటిది మీ సిఏ మీకు ఒక ప్యాషన్ అని చెప్తున్నారు. అంటే నార్మల్గా ఇంట్రెస్ట్ లేకుండా కెరియర్ ఆప్షన్గా తీసుకున్న వాళ్ళకి అయితే అదొక భయంగా ఉండి ఉంటుంది, అమ్మో కెరియర్ ఇది జాగ్రత్తగా చేసుకోవాలి అని. బట్ మీరు సిఏ అనేది ఒక ప్యాషన్లా తీసుకున్నారు అని చెప్తున్నారు కదా, అంటే హౌ వాజ్ ఇట్? అంటే ఈ సిఏ ప్యాషన్ అన్నది జనరల్గా మనకు సొసైటీలో ఏమొచ్చి చెప్తారంటే, పేరెంట్స్ కానీ నేబర్స్ కానీ ఫ్యామిలీస్లో కానీ సిఏ అన్నది కష్టము అని చెప్పేస్తుంటారు. అంటే ఈ కష్టం అన్నది ఒక్కోసారి ఏంటంటే ఎందుకు చేయలేము అన్న ఫీలింగ్స్ వస్తుంటాయి, ఎందుకు మనం ఎందుకు చదవలేము. సో ఆ ఉద్దేశంతో కష్టం అన్న దాంట్లోనే చాలా అర్థం ఉందమ్మ. కష్టం అనటంలోనే మనం ఏం చేస్తామంటే మనం దాన్ని చదవాలి, దాన్ని సాధించాలన్న ఫీలింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధంగానే సిఏకి చాలామంది వస్తుంటారు. రెండోది వచ్చి మనకు ఈ సిఏ కష్టము అన్న దానికన్నా కూడా దాన్ని అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. అంటే కష్టం అన్నది ఒక రకమైన ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్స్, కష్టము ఇది చదవలేమన్నది. కానీ సిఏ జాయిన్ అయిన తర్వాత ఒక గ్రూప్, అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, ఒక గ్రూప్ పాస్ అయిన తర్వాత ఆ కాన్ఫిడెంట్ వస్తుందమ్మా. సో మిగతా కోర్సులో పోల్చుకుంటే ఏదో కష్టం అనిపించచ్చు, కానీ బట్ ఆ సిలబస్, ఆ స్ట్రక్చర్ అర్థం చేసుకుని ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆ కష్టం అన్న ఫీలింగ్ ఏముండదు. సో ఎప్పుడు పాస్ అయిపోతాం అన్న ఫీలింగ్ లేక ఎంటర్ అయిపోతుంది, కష్టాన్ని మర్చిపోయి ట్రావెల్ చేసేస్తుంటారు. సార్, మీ బ్రదర్స్కి కూడా లాస్ట్లో మస్తాన్ అనే వచ్చింది, అంటే ఏంటి, ఏదైనా నమ్మకం ఉందా అలాగా మస్తాన్ అని? మాది నెల్లూరు జిల్లా అని చెప్పాను కదమ్మా, నెల్లూరు జిల్లాలో జనరల్గా చాలామంది పెట్టుకుంటుంటారు ఆ నేమ్. అక్కడ దర్గా ఉంది, ఆ దర్గాతో చాలామంది నేమ్స్ ఉంటాయమ్మా, అందుకోసం మా ఫ్యామిలీ కూడా అట్లా ఫాలో అయ్యి పేరెంట్స్ అదే నేమ్ పెట్టేశారు అందరికి, బ్రదర్స్ అందరికి. నేను లాస్ట్ వస్తున్నాను, అందుకోసం నా పేరు చిన్న మస్తాన్. గ్రేట్ గ్రేట్ గ్రేట్.